हेलो एवरीवन, वेलकम टू माय चैनल मही क्रिएशन स्वीट। ఈ రోజు హోమ్ మేడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ లోకి గోధుమ పిండి తీసుకున్నానండి, మీకు కావాల్సినంత తీసుకోండి। ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్, ఒక స్పూను పెరుగు, మొత్తం కలుపుకోవాలి। ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి। కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి। ఇలా ముద్దలా చేసి పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలి। దీని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పక్క పెట్టేసుకోవాలి। ముందుగా కలిపి పెట్టుకున్న పిండి బాగా మెత్తగా అయిపోయింది, దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం పొడి పిండి వేసుకుందాం। కొంచెం మందంగా ఉతుకోవాలి। దీన్ని ఒక స్పోక్ తీసుకొని మొత్తం ఘాటు పెట్టుకుందాం। ఒక ప్లేట్ కు నూనె రాసుకొని దీని మీద ఈ పిజ్జా బేస్ ను దీని మీద పెట్టుకుందాం। ఇప్పుడు దీని మీద పిజ్జా సాస్ అప్లై చేద్దాం। పిజ్జా సాస్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఒక వీడియో చేశాను, దాని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి। ఇప్పుడు దీని మీద కూరగాయలు పెట్టుకుందాం। ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, టమాటా ముక్కలు, దీని మీద చీజ్ వేసుకుందాం। చేసి ఒక మంద గిన్నె పెట్టుకున్నాను, ఒక స్టాండ్ పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ప్లేట్ ని కూడా ఇందులో పెట్టేద్దాం। పైన ఒక మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తే పిజ్జా తయారైపోతుందండి। తయారైపోయిందండి పిజ్జా, ప్లేట్ దిద్దాం। స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బాగా వేడిగా ఉంది, దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి।
బాగా వేడి ఉండండి దీన్ని ముక్కలా కట్ చేసుకోవాలి దీని మీద కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి తయారైపోయింది హోమ్ మేడ్ పిజ్జా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్